కేంద్రం నుంచి సాధించుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. న్యాయంగా రావాల్సిన జీఎస్టీ బకాయిలు కూడా ఇవ్వట్లేదు. ఇక కేంద్రం ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్న విభజన హామీలు కూడా చాలా ఉన్నాయి. మరి తెలుగు రాష్ట్రాల ఎంపీలు ఏం చేస్తున్నారు? తమ తమ రాష్ట్రాల కోసం ఢిల్లీలో పోరాటం చేస్తున్నారా? రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారా? ఢిల్లీలో జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో రెండు తెలుగు రాష్ట్రాల అధికార పార్టీల ఎజెండాకు పొంతన లేకుండా పోయింది. ఒకరు రాష్ట్రం కోసం పోరాడుతూ ఉంటే మరొకరు కోర్టులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి పార్లమెంట్ సమావేశాల్ని ఉపయోగించుకుంటున్నారు. పార్లమెంట్ ప్రాంగణంలో ఉన్న మహాత్ముని విగ్రహం వద్ద తెలంగాణ అధికార పార్టీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. వైసీపీకి ఉన్న 25 మంది ఎంపీలు గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అయితే రెండు రాష్ట్రాల ఎంపీలు ఒకేసారి కాదు, వేరువేరుగా తమ తమ నిరసనలు తెలిపారు. సాధారణంగా కేంద్రంపై పోరుబాటకు పార్టీలు గాంధీ విగ్రహం ఉన్న ప్రాంతాన్ని ఎంచుకుంటాయి. అలాగే చేశారు కూడా. అయితే అలా నిరసనకు ఎంచుకున్న అంశాలే ఎవరి ఎజెండా ఏమిటో తేటతల్లం చేస్తున్నాయి. రాష్ట్ర సమితి ఎంపీలు తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరుబాట పట్టారు. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిల కోసం నిరసన చేపట్టారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ప్రాంతీయ పార్టీలతో కలిసి టిఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేశారు. 9 ప్రాంతీయ పార్టీల పార్లమెంట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ ఆందోళనలో ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ అయిన వైసీపీ ఎంపీలు పాల్గొనలేదు. ఆంధ్రప్రదేశ్ కు కూడా జిఎస్టీ ఐజిఎస్టీ బకాయిలు పరిహారం రావాల్సి ఉంది. ఇంకా చెప్పాలంటే అందరికంటే ఎక్కువే రావాల్సి ఉంది. అయితే ఈ విషయంలో వైసీపీ ఎంపీలకు ఎలాంటి పట్టింపు లేకుండా పోయింది. తెలంగాణ ప్రయోజనాల కోసం టిఆర్ఎస్ ఎంపీలు పక్కా ఎజెండా రూపొందించుకుని ఢిల్లీకి వచ్చారు. కేంద్రంపై పోరాడి అయినా సరే న్యాయంగా రావాల్సిన ప్రయోజనాలను తమ రాష్ట్రానికి దక్కించుకునేందుకు సిద్ధమయ్యారు. ఆ పోరాట పంథాను కొనసాగిస్తున్నారు. అయితే వైసీపీ ఎంపీల తీరే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వారేమీ ఖాళీగా కూర్చోలేదు. వారు కూడా నిరసన వ్యక్తం చేశారు. అయితే వారి ప్లకార్డులపై మాత్రం భిన్నమైన నినాదాలు ఉన్నాయి. అమరావతి కుంభకోణంపై సిబిఐ విచారణ జరిపించాలని, ఫైబర్ నెట్ కుంభకోణంపై సిబిఐ విచారణ జరిపించాలనేది ఆ ప్లకార్డులపై డిమాండ్లుగా ఉన్నాయి. అందరూ ఎంపీలు తమ తమ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప్రాజెక్టుల కోసం ఆందోళనలు చేస్తుంటే వీరు మాత్రం సిబిఐ విచారణ కోరడం ఏమిటన్న చర్చ జరిగింది. సిబిఐ విచారణలు ఇతర అంశాల కోసం ధర్నాలు చేయడం అరుదు. అది కూడా రాష్ట్ర అంశాలపై ఎవరూ ధర్నాలు చేసి సమయం వృధా చేసుకోరు. సహజంగా సిబిఐ విచారణలు కావాలంటే ఆధారాలతో కేంద్రానికి సిఫార్సు లేఖ రాస్తారు. అధికారంలోకి రాగానే గుణజాలలో అక్రమ మైనింగ్ జరిగిందంటూ ఓ కేసును అలాగే సిబిఐకి సిఫార్సు చేసింది. ఒకవేళ కేంద్రం స్పందించకపోతే కోర్టుకు వెళతారు. ఇక్కడ అధికార పార్టీగా ఉన్నప్పటికీ వైసీపీ ఎంపీలు చేసిన విచారణల డిమాండే ఎంపీలు సైతం విస్మయానికి గురి చేస్తోంది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు అన్ని పార్టీల అధినేతలు సమావేశం పెట్టి ఓ ఎజెండా సెట్ చేసి పంపిస్తారు. రాష్ట్రం కోసం ఏ అంశాలపై గళమెత్తాలో చెబుతారు. వైసీపీలో అలాంటి సమావేశాలేమీ జరగవు. పార్లమెంట్ సమావేశం ప్రారంభమైన రోజున జగన్ వీడియో కాన్ఫరెన్స్ పెట్టారని, ప్రత్యేక హోదా దగ్గర నుంచి జిఎస్టీ బకాయిల వరకు అన్ని అంశాలపై కేంద్రాన్ని నిలదీయమన్నారని ఎంపీలు చెప్పుకొచ్చారు. తీరా సభలో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఎంపీలు అమరావతి భూములపై సిబిఐ విచారణ పాట పాడుతున్నారు. ఈ అంశం కేంద్రం పరిధిలో లేదు. కేవలం తమ మాటలు రికార్డులకు ఎక్కితే చాలన్నట్టుగా ఎంపీల తీరు ఉందనే విమర్శలు అన్ని వైపుల నుంచి వస్తున్నాయి. వైసీపీ ఎంపీలు మాత్రం రాష్ట్రం కోసం ఏమైనా డిమాండ్ చేసినా కేంద్రం ఇస్తుందో లేదో కావాల్సినంత రాజకీయం చేసుకోవచ్చనుకుంటున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా కోసం పోరాడతామన్న జగన్ ఇప్పుడు అంతమంది ఎంపీలు ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కటంటే ఒక్కసారి కూడా కేంద్రాన్ని నిలదీయలేదన్న విమర్శలను వైసీపీ ఎదుర్కొంటోంది. రాష్ట్రం సంబంధించినటువంటి అంశాల మీద ఈ పార్లమెంటు సమావేశాల్లో మేము ప్రస్తావించి రాష్ట్రానికి న్యాయం చేయడానికి ఎలాగో ఆ 22 మంది ఎంపీలు కానీ, రాజ్యసభలో ఉన్నటువంటి 6 ఎలాగో మాట్లాడరు,
ఇంకా వచ్చే కాలం కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద ఆరోపణలు చేయడానికి పార్లమెంట్ వాడతారు తప్ప బ్యాక్వర్డ్ నిధులు గాని రైల్వే జోన్ గాని ప్రత్యేక హోదా గాని పోలవరం ప్రాజెక్ట్ గాని డెఫిసిట్ రెవెన్యూ ఫండ్స్ గాని మనకు రావాల్సిన పోర్టులు గాని మనకు అమరావతికి నిధులు గాని వాటికి కనెక్టివిటీ గాని ఈ అంశాలు ఏవి కూడా ప్రస్తావించరనేటటువంటిది రెండు రోజులు జరిగినటువంటి పార్లమెంట్ లోనే వాళ్ళు నిరూపించుకున్నారు అది వాళ్ళ తాలూకా చిత్తశుద్ధి అనేది కూడా ఈరోజు ప్రజలు కూడా తెలుసుకున్నారు అట్లీస్ట్ కాస్త బలం తగ్గినా సరే రాష్ట్రం గురించి మేము ఖచ్చితంగా పోరాడడానికి ముందుకు వస్తామన్నది రాష్ట్ర ప్రజలకు మరొకసారి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం అదే సమయంలో పార్లమెంట్లో న్యాయస్థానాలను టార్గెట్ చేసేందుకు వైసీపీ ఎంపీలు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు హైకోర్టు ఇచ్చిన తీర్పులపై విజయసాయి రెడ్డి సందర్భం లేకుండానే ప్రసంగించారు దీనిపై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అభ్యంతరం చెప్పినా ఆయన ఆపలేదు ఆ తర్వాత బయట కూడా కోర్టులపై విజయసాయి రెడ్డితో పాటు మిథున్ రెడ్డి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం వినియోగించుకోవాల్సిన అతి విలువైన సమయాన్ని రాజకీయం కోసం వాడుకుంటూ వైసీపీ ఎంపీలు వృధా చేస్తున్నారనే భావన ఏర్పడుతోంది అయితే ఆ పార్టీ ఇలాంటి విమర్శలను చేసే ప్రజలను పరిగణనలోకి తీసుకోవడం ఎప్పుడో మానేసిందని 15 నెలల నుంచి జరుగుతున్న పరిణామాలే నిరూపిస్తున్నాయంటున్నారు